హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఎన్ఆర్ స్కిల్స్ ఛానల్ ఫండమెంటల్ మ్యాథమెటిక్స్కు స్వాగతం సుస్వాగతం ఫ్రాక్షన్స్ బెన్నాలు నాలుగు భాగాలు ఇంతవరకు నేర్చుకొని ఉన్నాం ఫ్రాక్షన్స్ బెన్నాలు ఐదో భాగానికి స్వాగతం మా ఛానల్ కార్యక్రమాలు వరుస క్రమంలో వీక్షిస్తే మీకు చాలా బాగా అర్థమవుతాయి అలా మధ్యలో చూడడం వల్ల మీకు అర్థం కాకపోవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు నెంబర్ వన్ టూ త్రీ ఫోర్ అలా కంటిన్యూగా చూడడం వల్ల మీకు అర్థమవుతాయని ఆశిస్తూ అలాగే మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసినందరికీ ధన్యవాదములు మరి కొత్తగా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా మంచిదని ఆశిస్తూ ఈరోజు సజాతి భిన్నాల సంకలనం వ్యవకరణం లైక్ ఫ్రాక్షన్స్ ఎడిషన్ అండ్ సబ్స్క్రాక్షన్ గురించి చెప్పుకుందాం యాడింగ్ టు లైక్ ఫ్రాక్షన్స్ అంటే సజాయితీ భిన్నాల కూడిక గురించి తెలుసుకుందాం ముందుగా ఒకటో ఉదాహరణ చూద్దాం వన్ బై త్రీ ప్లస్ టూ బై త్రీ ఈ రెండు చూడండి ఇవి ప్రాపర్ ఫ్రాక్షన్స్ అంటే క్రమ భిన్నాలు లవం తక్కువ హారం ఎక్కువ అలాగే ఇవి సజాయితీ భిన్నాలు కూడా అంటే లైక్ ఫ్రాక్షన్స్ ఎందుకంటే హారాలు అర ఈక్వల్గా ఉన్నాయి మరి ఇటువంటి బిన్నాల్ని మనం చాలా ఈజీగా కూడికి చేయవచ్చు అనమాట కలపవచ్చు రెండింటికి ఇక్కడ హారాలు మూడే ఉన్నాయి కాబట్టి మనం హారంలో చూడండి ఇక్కడ అంటే డెనామినేటర్కి త్రీగా వేసుకొని పైన రెండింటిని కలిపేడమే వన్ ప్లస్ టూ ఎంత అవుతుంది త్రీ బై త్రీ త్రీ బై త్రీ అంటే వన్ అని మనకి తెలుస్తుంది అనమాట నెక్స్ట్ నెంబర్ టూ ఉదాహరణ రెండు చూసినట్లయితే ఎయిట్ బై ఫైవ్ ప్లస్ సెవెన్ బై ఫైవ్ ఈ రెండు కూడా ఇంప్రోపర్ ఫ్రాక్షన్స్ అంటే లవాలు ఎక్కువ హారాలు తక్కువగా ఉన్నాయి అలాగే హారాలు ఈక్వెల్గా ఉన్నాయి ఇవి సజాయితీ భిన్నాలు కనుక లైక్ ఫ్రాక్షన్స్ కనుక వీటిని కూడా ఇప్పుడులాగే మనం పైన ఆ లవాల్ని కలిపేయడమే అంటే న్యూమరేటర్స్ని యాడ్ చేసేయనమాట ఎయిట్ ప్లస్ సెవెన్ బై ఫైవ్ ఈజ్ ఈక్వే ఎంత అయింది ఫిఫ్టీన్ బై ఫైవ్ ఫిఫ్టీన్ బై ఫైవ్ ఈజ్ ఈక్వల్ ఫైవ్ వన్ జా ఫైవ్ త్రీ జా ఫైవ్ త్రీ జా అంటే దీని వాల్యూ త్రీ నెక్స్ట్ చూడండి ఇప్పుడు మిక్స్డ్ ఫ్రాక్షన్స్ మిశ్రమ భిన్నాలు కూడి ఎలా కూడి చేయాలి మిక్స్డ్ ఫ్రాక్షన్స్ అయ్యాయి అలాగే సజాతి భిన్నాలు కూడా అయ్యాయి అంటే మిక్స్డ్ ఫ్రాక్షన్స్ అండ్ లైక్ ఫ్రాక్షన్స్ ఇటు తాలూకా యాడింగ్ ఎలా చేయాలి ఇవి టూ టైప్స్లో మనం చేయొచ్చు ఇక్కడ పూర్ణ సంఖ్య చూడండి టూ ఇక్కడ ఉంది త్రీ ఉంది వీటిని ముందుగా కలిపేయచ్చు టూ ప్లస్ త్రీ అలాగే టూ ప్లస్ త్రీ ఇంటూ అలాగే వన్ బై ఫైవ్ ప్లస్ వన్ బై ఫైవ్ ఈ రెండు చూడండి ఇవి క్రమభిన్నాలు అంటే లై ఇక్కడ ఈ ప్రాపర్ ఫ్రాక్షన్స్ వన్ బై ఫైవ్ ప్లస్ వన్ బై ఫైవ్ ఈ రెండు ఇలా యాడ్ చేస్తే టూ ప్లస్ త్రీ ఈక్వల్ టు ఎంత అవుతుంది ఫైవ్ అలాగే వన్ బై ఫైవ్ వన్ బై ఫైవ్ అంటే మనకి టూ బై ఫైవ్ అంటే ఫైవ్ అండ్ టూ బై ఫైవ్ అనేది ఇది ఒక టైపు అలాగే మరొక మెథడ్లో చేయొచ్చు ఎలా చేయొచ్చు ఇది మిశ్రమ బిన్నం కాబట్టి దీన్ని అపక్రమ బిన్ను మార్చుకోవాలి అంటే మిక్స్డ్ ఫ్రాక్షన్స్ని ఇంప్రోపర్ ఫ్రాక్షన్లోకి మార్చుకుందాం ముందుగా టూ అండ్ వన్ బై ఫైవ్ ప్లస్ త్రీ అండ్ వన్ బై ఫైవ్ని చూడండి ఎలా రాయొచ్చు టూ అండ్ వన్ బై ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ టూ జార్ టెన్ టెన్ ప్లస్ వన్ లెవెన్ లెవెన్ బై ఫైవ్ ప్లస్ నెక్స్ట్ ఏం చెయ్యాలి త్రీ త్రీ అండ్ వన్ బై ఫైవ్ని ఫైవ్ త్రీ జార్ ఫైవ్ త్రీ జార్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ ప్లస్ వన్ సిక్స్టీన్ సిక్స్టీన్ బై ఫైవ్ సిక్స్టీన్ బై ఫైవ్ అంటే లెవెన్ ఇక్కడ ఎంత ఎంతైంది ఇది హారంలో ఫైవ్ ఉంది లెవెన్ ప్లస్ సిక్స్టీన్ ఎంత అవుతుంది ట్వంటీ సెవెన్ డైరెక్ట్గా వేసిన చూడండి లెవెన్ ప్లస్ సిక్స్టీన్ ఈజ్ ఈక్వల్ ట్వంటీ సెవెన్ ఇప్పుడు ట్వంటీ సెవెన్ బై ఫైవ్ అనేది ఇంప్రోపర్ ఫ్రాక్షన్లో ఉంది అంటే అపక్రమ మెనలో ఉంది దీన్ని మళ్ళీ మిషన్ మెనలోకి మార్చుకుందాం ఎందుకంటే వాడు ఇచ్చింది మిశ్రమ మినలో ఉంది కాబట్టి మనం మిశ్రమ మిశ్రమిన మార్చేద్దాం ఫైవ్ ఎందులో ట్వంటీ సెవెన్ ఫైవ్ ఫైవ్ ఆర్ ట్వంటీ ఫైవ్ ఇంకా ఎంత మనకి రిమైండర్ ఉంది టూ ఉంది ఫైవ్ అంటే ఫైవ్ అండ్ టూ బై ఫైవ్ మనం ఇంతకుముందే నేర్చుకోవడం మిశ్రమ బిన్నాన్ని అపక్కరం మిన్నలు మార్చడం అప్పకరమినాన్ని మిశ్రమ మిన్న మార్చడం అంటే మిక్సిడ్ ఫ్రాక్షన్స్ని ఇంప్రోపర్ ఫ్రాక్షన్స్లోకి ఇంప్రోపర్ ఫ్రాక్షన్ని మిశ్ర మిక్సిడ్ ఫ్రాక్షన్లోకి చేంజింగ్ చేయడం అనేది మనం నేర్చుకున్నాం ఈ విధంగా ఎలా చూసినా దీని ఆన్సర్ మాత్రం ఒకటే వచ్చింది డూ అండర్స్టాండ్ అలాగే ఇంకా ఎక్కువ ఇచ్చినా మనం పెద్దవిచ్చినా సరే చేయొచ్చు ఫోర్త్ వన్ చూద్దాం ఇప్పుడు వన్ బై ఫైవ్ ప్లస్ టూ బై ఫైవ్ ప్లస్ సిక్స్ బై ఫైవ్ అని ఇచ్చానుకుందాం వీటి అన్నిటిలో కూడా చూడండి ఇవన్నీ సజాతి భిన్న లైక్ ఫ్రాక్షన్స్ కాబట్టి లైక్ ఫ్రాక్షన్స్ కనుక మీటి తాలూకా డినామినేటరు ఫైవే కిందనే ఇక్కడ వన్ ప్లస్ టూ ప్లస్ సిక్స్ యాడ్ చేసిన డైరెక్ట్గా అంటే ఎంత అవుతుంది నైన్ నైన్ బై ఫైవ్ ఇలా వదిలివచ్చు లేదా దీన్ని ఇంకా మిస్ మార్చుకోవచ్చు ఇక్కడ విడిచిపెట్టేసిన సరిపోతుంది ఇది ఇంప్రోపర్ ఫ్రాక్షన్ కాబట్టి దీన్ని ఇంకా మిక్సిడ్ ఫ్రాక్షన్లో రాయొచ్చు ఫైవ్ ఎంత నైన్ ఫైవ్ వన్ జార్ ఫైవ్ ఇంకా ఫోర్ ఉంది అంటే వన్ అండ్ ఫోర్ బై ఫైవ్ ఇలా కూడా చేయొచ్చు అనమాట మనం ఈ విధంగా ఇప్పుడు మనం ఎడిషన్స్ చేసాం ఎడిషన్స్ అంటే అన్నమాట ఇవి లైక్ ఫ్రాక్షన్స్ సజాతి భిన్నాల సంకలనం అలాగే వ్యవకలనం అనేది ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం నెక్స్ట్ సజాతి భిన్నాల వ్యవకలనం వ్యవకలనం అంటే తీసివేత లైక్ ఫ్రాక్షన్స్ సబ్ట్రాక్షన్ గురించి తెలుసుకుందాం మైనస్ అంటే సబ్స్ట్రాక్టింగ్ టు లైక్ ఫ్రాక్షన్స్ సబ్ట్రాక్టింగ్ టు లైక్ ఫ్రాక్షన్స్ అంటే సజాతి భిన్నాల తీసివేత యవకలనం అంటారు దాన్ని దీన్ని చూద్దాం ఇప్పుడు మైనస్ చేయడం నెంబర్ వన్ ఫైవ్ బై టూ మైనస్ త్రీ బై టూ ముందులాగే ఈ రెండు సజాతి బిన్నాలు కనుక మనం ఈజీగా డెనామినేటర్సు బైక్ కిందని వేసేసి చూడండి పైన ఉన్నటువంటి ఆ న్యూమినేటర్స్ని ఒక దాంట్లో ఒకటి తీసేయడమే ఫైవ్ మైనస్ త్రీ బై టూ అంటే ఫైవ్ మైనస్ త్రీ బై టూ ఈజ్ ఈక్వల్ టు ఫైవ్లో త్రీ తీస్తే టూ టూ బై టూ ఈజ్ ఈక్వల్ టు దాని వాల్యూ వన్ అంటే లాభహారాలు సమానమై దాని వాల్యూ వన్ అని మనకు తెలుసు అలాగే నెంబర్ టూ ఫిఫ్టీన్ బై త్రీ మైనస్ సెవెన్ బై త్రీ పదిహేను బై మూడు మైనస్ ఏడు బై మూడు దీన్ని ఎలా చేయాలి ఇది కూడా అంతే చూడండి ఇక్కడ డెనామినేటర్లు వచ్చా వెరీ ఈజీవి త్రీ ఇక్కడ వేస్తాం న్యూమినేటర్ తీసివేయడమే పదిహేను మైనస్ ఏడు పదిహేనులో ఏడు తీస్తే ఎనిమిది ఎనిమిది బై మూడు ఎయిట్ బై త్రీ వచ్చింది అంటే ఎయిట్ బై త్రీ మళ్ళీ దీన్ని ఇది ఇంప్రోపర్ ఫ్రాక్షన్లో ఉంది మిస్ మిక్సిడ్ ఫ్రాక్షన్లో కూడా మార్చొచ్చి ఇలా విడిచిపెట్టినా తప్పేం లేదు అక్కడ ఇచ్చిన ఆన్సర్ని బట్టి మనం చూసుకోవాలి త్రీ ఎంతలో ఎయిట్ త్రీ చే డివైడ్ చేయాలన్నమాట త్రీ త్రీ టూ జార్ సిక్స్ త్రీ టూ జార్ సిక్స్ సిక్స్ అయితే ఇంకెంత కావాలి ఎయిట్కి టూ రిమైండర్ టూ ఉంటుంది బై త్రీ అంటే టూ అండ్ టూ బై త్రీ త్రీ టూ జార్ సిక్స్ సిక్స్ ప్లస్ టూ ఎయిట్ అవుతుంది సరిపోతుంది ఈ విధంగా మనం ఇంప్రోపర్ ఫ్రాక్షన్ని మిక్సిడ్ ఫ్రాక్షన్లోకి మార్చవచ్చు నెక్స్ట్ ఫోర్ థర్డ్ వన్ చూద్దాం ఇక్కడ చూడండి ఫోర్ అండ్ వన్ బై సెవెన్ మైనస్ టూ అండ్ వన్ బై సెవెన్ అంటే నాలుగు ఎండు ఒకటి బై ఏడులో నుంచి రెండు ఎండు ఒకటి బై ఏడు తీసివేస్తే ఎంత వస్తుంది ఎందుకంటే ఇప్పుడు చూడండి ఇది మిక్సిడ్ ప్రాక్షన్ అవుతుంది తర్వాత ఇవి లైక్ ప్రాక్షన్స్ కూడా సజాయితీ భిన్నాలు కనుక ఈజీగా మనం చేయొచ్చు ఇప్పుడు నేను మీకు టూ మెథడ్స్ చెప్పాను ఆ టూ మెథడ్స్ ద్వారా దీన్ని చేయొచ్చు అనమాట ఎలా చేయొచ్చు చూద్దాం మరొక మెథడ్లో చూద్దాం సెకండ్ మెథడ్లో మనం దీన్ని నాలుగు ఎండు ఒకటి బై ఏడు మైనస్ రెండు ఎండు ఒకటి బై ఏడుని సెకండ్ మెథడ్లో చేస్తాను దీన్ని లై ఇప్పుడు ఇది లైక్ ఫ్రాక్షన్స్ కదా ఈ లైక్ ఫ్రాక్షన్ని అండి ఇంప్రాపర్ ఫ్రాక్షన్లోకి మార్చుకోవాలి సెవెన్ ఫోర్ జార్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ వన్ ట్వంటీ నైన్ ట్వంటీ నైన్ బై సెవెన్ ట్వంటీ నైన్ బై సెవెన్ మైనస్ సెవెన్ టూ జార్ ఫోర్టీన్ ఫోర్టీన్ ప్లస్ వన్ ఫోర్టీన్కి వన్ యాడ్ చేస్తే ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ బై సెవెన్ చూసి చూసారా సెవెన్ ఫోర్ జార్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ టూ ప్లస్ వన్ ఈ యాడ్ చేస్తే ట్వంటీ నైన్ బై సెవెన్ మైనస్ టూ సెవెన్ జార్ ఫోర్టీన్ ప్లస్ వన్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ బై సెవెన్ ఇప్పుడు దీన్ని ఏం చేయాలి సెవెన్ కిందని డెనామినేటర్గా వేసుకొని న్యూమినేటర్స్ని ఒకదానిలో ఒకటి తీసేయడమే ట్వంటీ నైన్ మైనస్ ఫిఫ్టీన్ ట్వంటీ నైన్లో ఫిఫ్టీన్ తీస్తే నైన్లో ఫైవ్ తీస్తే ఫోర్ టూలో వన్ తీస్తే వన్ అంటే ఫోర్టీన్ బై సెవెన్ వచ్చింది సెవెన్ వన్ జార్ సెవెన్ టూ జార్ దీని వాల్యూ టూ దీని వాల్యూ ఎంత వచ్చింది టూ వచ్చింది అనమాట అంటే ఇక్కడ చూడండి దీన్ని కూడా అలాగే మనం ఈ ఇది కూడా అలాగే చేయాలన్నమాట ఎలా చేస్తాం దీన్ని ఫోర్ అండ్ వన్ బై సెవెన్లో నుంచి టూ అండ్ వన్ బై సెవెన్ తీస్తే డైరెక్ట్గా మనం చెప్పవచ్చు అంటే ఇందులో నుంచి ఫోర్లో టూ తీస్తే ఎంత వస్తుంది మనకి టూ అని మనకి ఈజీగా చెప్పవచ్చు అనమాట ఫోర్ అండ్ వన్ బై సెవెన్లో టూ అండ్ వన్ బై సెవెన్ వన్ ఇక్కడ వన్ బై సెవెన్ వన్ బై సెవెన్ ఈక్వెల్గా ఉన్నాయి కాబట్టి నాలుగు ఒకటి బై ఏడులో నుంచి రెండు ఒకటి బై ఏడు తీస్తే రెండు అని మనకి ఈజీగా చెప్పవచ్చు మీరు ఒకవేళ ఈ పద్ధతిలో కరెక్ట్గా చేయలేకపోతే ఇలా చేస్తూ స్పీడ్ వేగంగా చేయడం అనేది నేర్చుకోండి ఇలా చేసినా సరే ఆన్సర్ మాత్రం ఒకేలాగా రావాలి నాలుగు అండ్ ఒకటి పై ఏడులో నుంచి రెండు ఎండు ఒకటి పై ఇలాంటిది మరొకటి చూద్దాం ఇప్పుడు ఐదున్నరలో నుంచి ఐదున్నరలో నుంచి మూడున్నర అంటే మూడు ఎండు బై రెండు ఐదు అండ్ ఒకటి బై రెండు నుంచి మూడు అండ్ ఒకటి బై రెండు తీస్తే ఎంత వస్తుంది ఐదులో మూడు తీస్తే మనకి ఈజీగా అని చెప్పవచ్చు దీని ఆన్సర్ రెండు అని అవునా కాదనేది ఈ సెకండ్ మెథడ్లో మీరు చేయడం ప్రాక్టీసు చేయండి డూ అండర్స్టాండ్ నెక్స్ట్ ఇప్పుడు యవకాలం గురించి నేర్చుకున్నాం నెక్స్ట్ మీరు అది సజాతి భిన్నాల గుణకారము భాగాహారం గురించి ఇప్పుడు తెలుసుకుందాం లైఫ్ ఫ్రాక్షన్స్ మల్టీప్లేషన్ అండ్ డివిజన్ ముందుగా మల్టీప్లేషన్ ఆఫ్ లైక్ ఫ్రాక్షన్స్ మల్టీప్లేషన్ ఎలా చేయాలనేది చూద్దాం ఇప్పుడు మూడు ఉదాహరణలు ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇవి ఫస్ట్ది ప్రాపర్ ఫ్రాక్షను అలాగే నెక్స్ట్ది ఇంప్రాపర్ ఫ్రాక్షను నెక్స్ట్ మిక్స్డ్ ఫ్రాక్షన్స్ ఈ ఈ మూడు టైప్లో ఉన్నటువంటి వాటిని ఏ విధంగా ఈ లైక్ ఫ్రాక్షన్స్ అయి ఉన్నాయి అలాగే ఇవి మూడు రకాల ఫ్రాక్షన్స్ కూడా అవి ఉన్నాయి వీటిని ఎలా గుణించాడో చూడండి ఇక్కడ మనం ఏం చేయాలంటే లవాల లవాల్ని గుణించాలి హారాల్ని హారాలు గుణించాలి డైరెక్ట్గా గుణించడమే చూడండి ఇక్కడ అంటే న్యూమరేటర్ గుణించాలి మనం అలాగే డినోమినేటర్ డెనామినేటర్స్ డైరెక్ట్ గురించి వేయడమే త్రీ త్రీ జార్ నైన్ త్రీ ఇంటూ త్రీ ఇక్కడ డైరెక్ట్గా వేస్తాను దీన్ని లేదా మరొక స్టెప్ వేద్దాం ఇక్కడ చూడండి త్రీ ఇంటూ త్రీ కింద రాయాలి పైన వన్ ఇంటూ టూ న్యూమినేటర్ న్యామినేటర్స్ని గుణించాలి అలాగే డెనోమినేటర్స్ని డెనామినేటర్స్ని గుణించాలి వన్ టూ జార్ టూ బై త్రీ త్రీ జార్ నైన్ అంటే టూ బై నైన్ దీని వాల్యూ అలాగే ఫైవ్ బై టూ ఇంటూ సెవెన్ బై టూ దీన్ని కూడా అలాగే టూ ఇంటూ టూ మరో స్టెప్ ఇక్కడ వేస్తున్నాం అలాగే ఫైవ్ ఇంటూ సెవెన్ ఫైవ్ ఇంటూ సెవెన్ అంటే ఫైవ్ సెవెన్ జార్ థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ బై చూడండి ఇక్కడ టూ టూ జార్ ఫోర్ దీన్ని ఇంకా మార్చుకోవచ్చు దీన్ని ఇది ఇంప్రాపర్ ఫ్యాక్షన్ ఉంది కాబట్టి ఫోర్ ఎంతలో థర్టీ ఫైవ్ అంటే ఫోర్ ఎయిట్ జార్ థర్టీ టూ ఫోర్ ఎయిట్ జార్ థర్టీ టూ ఇంకా ఎంత కావాలి త్రీ ఎయిట్ అండ్ త్రీ బై ఫోర్ అని కూడా మనం రాయొచ్చు అదే ఇప్పుడు మిక్స్డ్ ఫ్రాక్షన్స్ చూద్దాం దీన్ని ముందుగా ఇంప్రాపర్ ఫ్రాక్షన్లోకి మిక్స్డ్ ఫ్రాక్షన్ని మార్చుకుందాం దీన్ని అదే మిక్స్డ్ ఫ్రాక్షన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్లోకి మార్చుకొని ఇటువంటి మల్టిప్లేషన్ చేయాలి చూడండి అలా అంతే కానీ మరి ఇంకే పద్ధతిలో చేయడానికి మీరు ప్రయత్నం చేయొద్దు వేగంగా ప్రాక్టీస్ చేయండి టూ అండ్ వన్ బై త్రీ ఈజ్ ఈక్వల్ టు టూ అండ్ వన్ బై త్రీ చూడండి టూ త్రీ జార్ సెవెన్ అలాగే అంటే టూ త్రీ జార్ సిక్స్ ప్లస్ వన్ సెవెన్ బై త్రీ ఇది అయింది అలాగే త్రీ త్రీ జార్ నైన్ ప్లస్ వన్ టెన్ టెన్ బై త్రీ అయింది అనమాట ఇలా మార్చుకోవాలి టూ త్రీ జార్ సిక్స్ ప్లస్ వన్ సెవెన్ బై త్రీ ఇంటూ టెన్ బై త్రీ ఇది త్రీ త్రీ జార్ నైన్ ప్లస్ వన్ ఇప్పుడు ఏమైంది పైన న్యూమ్ రేటర్స్ని మల్టీప్లై చేయండి సెవెన్ ఇంటూ టెన్ సెవెంటీ బై త్రీ త్రీ జార్ నైన్ డైనామినేటర్స్ని మల్టిప్లై చేస్తే నైన్ వచ్చింది ఇప్పుడు దీన్ని సెవెంటీ బై నైన్ని మనం మళ్ళీ ఏం చేయాలి దీన్ని మిక్సిడ్ ప్రాక్షన్లో మార్చుకోవాలి నైన్ సెవెన్ చూడండి నైన్ సెవెన్ జా సిక్స్టీ త్రీ సిక్స్టీ త్రీకి ఇంకెంత యాడ్ చేస్తే సెవెంటీ అవుతుంది సెవెన్ యాడ్ చేస్తే అంటే సెవెన్ అండ్ సెవెన్ బై నైన్ అని వస్తుంది దీని వాల్యూ ఈ విధంగా మల్టీప్లేషన్స్ మరికొన్ని ఎగ్జాంపుల్స్ నుంచి అన్ని నువ్వు ఎడిషన్స్ సబ్ట్రాక్షన్స్ మల్టీప్లేషన్ అన్నీ కూడా మరికొన్ని ఉదాహరణ మీరు ప్రాక్టీసు చేయండి నెక్స్ట్ డివిజన్ గురించి తెలుసుకుందాం సజాతి భిన్నాల భాగాహారం అంటే డివిజన్ ఆఫ్ లైక్ ఫ్రాక్షన్స్ లైక్ ఫ్రాక్షన్స్ యొక్క మా డివిజన్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఇప్పుడు ఉదాహరణ చూడండి భాగాహారం ఎలా చేయాలనేది ఇక్కడ ఫస్ట్ది ప్రాపర్ ఫ్రాక్షన్ వన్ బై ఫైవ్ డివైడెడ్ బై టూ బై ఫైవ్ దీన్ని ఎలా చేయాలి ప్రాపర్ ఫ్రాక్షన్ ఒకటి ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ఒకటి అలాగే ఇంకా మనం మిక్స్డ్ ఫ్రాక్షన్స్ డివిజన్ గురించి మూడింటి గురించి తెలుసుకుందాం ముందుగా వన్ బై ఫైవ్ని అలా ఉంచేసి ముందు బెన్నాన్ని అలా ఉంచేసి దీన్ని నెక్స్ట్ చూడండి డివైడెడ్ బై ఉంది కదా ఈ బెన్నాన్ని మనం ఏం చేయాలి దీన్ని రివర్స్ చేయాలన్నమాట అంటే బెన్నాన్ని విలోమం కనుక్కోవాలి అంటే దీనికి టూ బై ఫైవ్కి విలోమం ఏమవుతుంది ఫైవ్ బై టూ ఫైవ్ బై టూ అవుతుంది అనమాట ఈ రెండో బెన్నాన్ని మనం విలోమం కనుక్కోవాలి విలోమం ఇన్వర్స్ చూడండి ఇక్కడ రివర్స్ చేయాలి దీన్ని అంటే వన్ బై ఫైవ్ ఇంటూ ఫైవ్ బై టూ ఇప్పుడు ఈ ఫైవ్ ఫైవ్ క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ దీని వాల్యూ వన్ దీని వాల్యూ వన్ ఉన్నట్టు అనమాట అంటే వన్ వన్ జార్ వన్ టూ వన్ జార్ టూ దీని వాల్యూ వన్ బై టూ వన్ బై ఫైవ్ డివైడెడ్ బై టూ బై ఫైవ్ ఎలా రాసి చూసారు కదా వన్ బై ఫైవ్ అలా ఉంచేసాం ఫస్ట్ పెన్ అని అలా ఉంచేసి సెకండ్ పెన్ అనేది రివర్స్ చేయనమాట తిరగేయాలి చూడండి ఫైవ్ బై టూగా మార్చాం ఇక్కడ ఇప్పుడు ఫైవ్ ఫైవ్ క్యాన్సిల్ అయిపోతే వన్ బై టూ దీని వాల్యూ వచ్చింది అలాగే నెక్స్ట్ ఇది సెవెన్ బై త్రీ డివైడెడ్ బై ఎయిట్ బై త్రీ ఈ రెండు కూడా ఇంప్రోపర్ ఫ్యాక్షన్స్ అనమాట బెన్నాల్వి ఇప్పుడు చూడండి ఎలా చేయాలి సెవెన్ బై త్రీ అయితే ఇలా ఉంచేసి ఇంటూ దీనికి తాలూకా ఏమి విలోమం కనుక్కోవాలన్నమాట విలోమం ఏ విధంగా ఎయిట్ బై త్రీని ఏమవుతుంది త్రీ బై ఎయిట్ అని అవుతుంది అనమాట ఎయిట్ బై త్రీ విలోమం త్రీ బై ఎయిట్ ఇప్పుడు ఏమవుతుంది సెవెన్ బై త్రీని చూడండి ఇంటూ త్రీ బై ఎయిట్ ఈ త్రీ త్రీ క్యాన్సిల్ అయిపోయితే దీని వాల్యూ సెవెన్ బై ఇక్కడ ఎక్కడ ఒకటి ఉన్నట్టు ఇక్కడ ఒకటి ఉన్నట్టు అనమాట సెవెన్ బై ఎయిట్ అవుతుంది అనమాట సెవెన్ వన్ జార్ సెవెన్ వన్ ఎయిట్ జార్ ఎయిట్ అలా నెక్స్ట్ కూడా ఇలా చేయొచ్చు చూడండి ఇది ముందు బిన్నాన్ని మార్చుకోండి దీన్ని మిశ్రమ మిశ్రమైన ఉంది కదా అపక్కమైన మార్చుకుందాం దీని మిక్సిడ్ ఫ్రాక్షన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్లో మార్చుకోండి త్రీ సిక్స్ జార్ ఎయిటీన్ ఎయిటీన్ వన్ నైన్టీన్ నైన్టీన్ బై త్రీ డివైడెడ్ బై టూ త్రీ జా సిక్స్ సిక్స్ వన్ సెవెన్ సెవెన్ బై త్రీ ఇప్పుడు దీన్ని ఇప్పుడు ఈ పద్ధతిలోనే చేయాలి దీన్ని నైన్టీన్ బై త్రీని అలా ఉంచేసి తర్వాత బిన్నాన్ని రి రివర్స్ చేయండి త్రీ బై సెవెన్ దీన్ని విలువ కనుక్కున్నట్లయితే త్రీ బై సెవెన్ అయింది ఏమైంది ఇప్పుడు చూడండి ఈ త్రీకి త్రీకి క్యాన్సిల్ అయిపోతే దీని వాల్యూ నైన్టీన్ బై సెవెన్ అంటే నైన్టీన్ బై సెవెన్ని మళ్ళీ మిక్స్డ్ ఫ్రాక్షన్లో మార్చుకోండి ఇది మళ్ళీ ఏముంది ఇంప్రోపర్ ఫ్రాక్షన్లో ఉంది కదా సెవెన్ ఎంతలో నైన్టీన్ అంటే సెవెన్ టూ జార్ సెవెన్ టూ జార్ ఫోర్టీన్ ఫోర్టీన్కి ఇంక ఎంత యాడ్ చేస్తే నైన్టీన్ అవుతుంది ఫైవ్ యాడ్ చేస్తే అంటే టూ అండ్ ఫైవ్ బై సెవెన్ ఈ విధంగా మనం డివిజన్స్ కూడా లైక్ ఫ్రాక్షన్స్ అంటే సజాతి పిన్నాల భాగాహారం కూడా ఈ విధంగా కనుక్కోవచ్చు మరికొన్ని ఉదాహరణ మీరు ప్రాక్టీసు చేయండి నెక్స్ట్ క్లాసులో మనం విజయతీ భిన్నాల సంకలన యువకల గుణకార భాగాల గురించి నేర్చుకుందాం ఫ్రెండ్స్ మా కార్యక్రమాలు నచ్చినట్లయితే మీ స్నేహితులకు శ్రేయోభిలాషులకు ఫార్వర్డ్ చేయండి ఇంకా మా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని వీక్షించండి ధన్యవాదములతో మీ నాగరాజు